హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలుసు ఈ కఠిన మహమ్మారి సమయంలో చైనా ఎలాంటి పనులు చేస్తోందో ఇందులో రెండు సార్లు భారత సేన చైనా సేనని తరిమింది ఇప్పుడు భారత్ శాటిలైట్ కొన్ని పనులు చేస్తోంది మరి ఈ వీడియోలో ఈ విషయం గురించి తెలుసుకుందాం చైనా ఏం పనులు చేస్తోంది భారత్ చైనాకి ఎలాంటి సమాధానం చెప్పబోతోంది భారత్ యొక్క శాటిలైట్ లడాక్ బార్డర్ సమీపంలోని ఫోటోలు తీసింది దీనివల్ల భారత్ యొక్క దృష్టి చైనా యొక్క పనులపై పూర్తిగా పడింది చైనా ఈసారి భారత్ విషయంలో ఎంతో పెద్ద ప్లాన్ వేసింది ఈ ఫోటోలో చైనా యొక్క నాలుగు యుద్ధ విమానాల ఫోటోలు పంపింది ఇందులో ఈ విమానాలు ఎక్సైజ్ చేస్తున్నాయి లడాక్లో ఈ రెండు దేశాల సేనలు ఒకరినొకరు ఎదురుపడ్డాయి చైనా నాలుగు వాహనాలను తన సేనతో పాటు పంపింది అలాగే యాభై ఆయుధాలను కలిగే బళ్లను సిద్ధంగా ఉంచుతోంది అది చూసి చైనా తిరిగి వెళ్ళిపోయింది కానీ చైనా లడ్డాఖ్కి తన యుద్ధ విమానాలు పంపింది దీనివల్ల భారత్ చాలా టెన్షన్లో ఉంది భారత్ చైనాతో ఓడదు ఈ విషయంపై చర్చ జరగడం జరిగింది లడాక్లో సుఖోయ్ ఎంకేఐ తేజస్ వంటి ఎంతో పవర్ఫుల్ ఆయుధాలను దింపింది చైనా అన్మాన్డ్ హెలికాప్టర్స్ని తయారు చేసిందని ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ ఆఫ్ చైనా తెలిపింది చైనా అన్మాండ్ హెలికాప్టర్ని తయారు చేసిందని దీని ఉపయోగం లడాక్లో చేస్తుంది అని తెలపడం జరిగింది కానీ భారత్ అంతకంటే ముందు తన అన్మాండ్ హెలికాప్టర్ హెచ్ఏఎల్ ఎన్ఆర్యూఏవిని తయారు చేసింది మరి ఈ ఎన్ఆర్యుఏవి గురించి అధికంగా తెలపలేము ఇప్పుడు భారత్ మరియు చైనా మధ్య యుద్ధ తీవ్రతలు చాలా ఉన్నాయి మరి దీని గురించి అధికంగా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేము కానీ భారత్ యొక్క హెచ్ఏఎల్ హెలికాప్టర్ని ఉపయోగించి చైనా యొక్క అన్మాండ్ హెలికాప్టర్ని సులభంగా అంతం చేయొచ్చు మరి ఈ హెలికాప్టర్ భారత్కి మరింత శక్తిని చేకూర్చగలదు అని తెలపడం జరిగింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి